ఇసుక మాఫియా బరితెగింపు అడ్డుకట్ట పడేది ఎప్పుడు? అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవిపట్నం మండలంలోని ఇసుక మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. పోలవరం ప్రాజెక్టుల ముంపుకి గురైన గ్రామాలలో అదే అదునుగా చేసుకుని ఇసుకాసురులు అక్రమంగా ఇసుక రవాణా చేసి కాసులు గడుస్తున్నారు. గతంలో సీతారాం దామనపల్లి గ్రామాల మధ్య చెక్పోస్ట్ ఏర్పాటు చేసి డబ్బులు వసూలు చేస్తున్నారని స్థానికుల నుండి తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను నెలకొల్పడం జరిగింది. ఇసుక అక్రమ రవాణాదారులపై క్రిమినల్ కేసులను నమోదు చేయడం, అక్రమ రవాణా నిర్మూలన కొరకు టోల్ ఫ్రీ నంబర్ 14500ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రజలు ఎవరైనా అక్రమ రవాణా సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలియజేయవచ్చునని ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఇసుకాసురులపై అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా పోలవరం పట్టిసీమ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి శివక్షేత్ర అభివృద్ధికి అంచులంచులుగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలం బాలరాజు అన్నారు. సోమవారం పట్టిసీమ భద్రకాళి సమేత వీరస్వామి ఆలయంలో ఆలయ అభివృద్ధి పనులకు పూజలు నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ పట్టిసీమ శివక్షేత్ర అభివృద్ధి కోసం 2,20,00,000 రూపాయలు నిధులు దేవతాయ శాఖ నుండి మంజూరు అయ్యాయని తెలిపారు. దక్షిణ కాశీగా పేరు పొందిన పురాతన పుణ్యక్షేత్రం పట్టిసీమ అని ఏటా మహాశివరాత్రి ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు వచ్చి సందర్శించుకుంటారని అన్నారు. పుణ్యక్షేత్రంలో భక్తుల కోసం మౌలిక వసతులు కల్పించేందుకు దేవాదాయ శాఖ నిధులు కేటాయించడం హర్షణీయమని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పట్టిసీమలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామని, టూరిజం అభివృద్ధి కోసం కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నూతన భవనాల నిర్మాణాలకు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శంకర వెంకటరెడ్డి, జడ్పీటీసీ కలం హేమకుమారి, వైసీపీ మండల కన్వీనర్ బుగ్గ మురళీకృష్ణ, ఆలయ కార్యదర్శి సంగమేశ్వర శర్మ, వైసీపీ నాయకులు రాజుబాబు, పోలవరం పంచాయతీ ఉప సర్పంచ్ కోరశిక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి దేవాలయంలో ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి 2,20,00,000 రూపాయలు నిధులు మంజూరైంది. ఈ దేవాలయ అభివృద్ధికి రోజు శంకుస్థాపన చేయడం అయింది. అతి పురాతనమైన దేవాలయం ఇది. ఎంతో పవిత్ర గల ఈ పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామిని మరి అభివృద్ధి చేయాలని మరి ప్రభుత్వం దృష్టిలో పెట్టినప్పుడు ప్రభుత్వం మరి దేవాదాయ శాఖ నుంచి 2,20,000,000 మంజూరు చేసింది. అతి త్వరలోనే ఈ పనులు కూడా మరి పూర్తి చేయబోతున్నాం. ప్రతి ఏడాది కూడా మహాశివరాత్రికి లక్షలాది భక్తులు మరి దేవాలయాన్ని దర్శించడానికి వస్తుంటారు, మొక్కులు కూడా చెల్లిస్తుంటారు. రానున్న రోజుల్లో ఈ దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి భగవంతుడు కృషి చేస్తాం. అలాగే ఇంక పర్యాటక కేంద్రాన్ని కూడా తీసుకురావడానికి మరి ప్రణాళిక కూడా తయారు చేస్తున్నాం. స్థానిక ప్రజాప్రతినిధులు అలాగే దేవాలయ అధికారులు అందరం కూడా మరి ప్రభుత్వం దృష్టిలో, కేంద్ర ప్రభుత్వం దృష్టిలో కూడా ఇప్పటికే పెట్టున్నాం. దపదపలుగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి అందరం కూడా ఐకమత్యంతో కృషి చేస్తున్నాం. మరి భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడమే ధ్యేయంగా మరి దేవాదాయ శాఖ కూడా పనిచేస్తుంది. మరి రానున్న మహాశివరాత్రి కూడా ఘనంగా నిర్వహించడానికి మరి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమం ఎంతో దోహదపడలేదని తెలియజేసుకుంటూ సమీక్షించారు. Thank you.
ఏలూరు జిల్లా పోలవరం. పోలవరం మండలం గోటాల జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో మండల విద్యాశాఖాధికారి స్వరూప్ అధ్యక్షతన 8వ తరగతి విద్యార్థులకు ఉచిత ట్యాబ్ల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాల్గొని విద్యార్థులకు ట్యాబ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద మధ్య తరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారన్నారు. ప్రభుత్వ పాఠశాల అంటే చులకన భావం ఉండేదని, వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు నిలుస్తున్నాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు ట్యాబ్లు అందించడం కోసం 1800 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని అన్నారు. విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు. అనంతరం ఎంఈఓ స్వరూప్, పాఠశాల హెచ్ఎం రాఘవన్, టీచర్లు, ఎమ్మెల్యే బాలరాజు, ఎంపీపీ శంకర్ వెంకటరెడ్డి, జడ్పీటీసీ కలం హేమకుమారిలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బి సుమతి, ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాస్ బాబు, బుగ్గ మురళీకృష్ణ, సర్పంచ్ ప్రసాద్, ఎంపీటీసీ హరిరామకృష్ణ, ఉపాధ్యాయులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆలోచించేలా నీలా మా భవిష్యత్తుకై అమ్మఒడి అన్నావు, మాట తప్పలేదు. విద్యాకానుకు అన్నావు, మడమ తప్పలేదు. థ్యాంక్ యూ జగన్ మావయ్య. ఓం జగనాయ నమః. బయట అని అనుకుంటారు, కానీ ఇక్కడ ఏం లేకపోయినా ఈ రూపాయి ఖర్చు పెట్టకుండా మీ మీ పిల్లలు ఎలా మాట్లాడుతుంది? క్లాప్ కొట్టలేదు. చూడడానికి సెల్ ఫోన్ లేకుంది, ఇక్కడ ఆటలు ఆడవచ్చు, సినిమాలు చూడొచ్చు, సీరియల్స్ చూడొచ్చు అనుకుంటున్నారు. ఇవన్నీ కూడా జరగవు ఇక్కడ. సినిమాలు, సీరియల్లు, గేమ్స్ అవి ఉండవు. ఆ కంటెంట్ ఓన్లీ ఎడ్యుకేషనే, ఓన్లీ మీ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ అవి ఉంటాయి. మన తల్లిదండ్రులు కూడా పోయి మా పిల్లోడు ఇప్పటికే సెల్ ఫోన్ మీద ఆడుతున్నాడు, ఇది ఇచ్చారు, ఇంకేమి చదువుతాడు అనుకుంటాడు. కానీ మీ జగన్ మామయ్య గారు కట్ చేసేసారు అవన్నీ కూడా. ఓన్లీ చదివే, ఇది ఆన్లైన్లో కూడా అక్కర్లేదు, నెట్వర్క్ కూడా అక్కర్లేదు, ఆఫ్లైన్లో చదివేది కంప్లీట్గా ఆఫ్లైన్. దీని విలువ, దీని కంటెంట్ 15,000, ఈ ట్యాబ్ విలువ 15,000 రూపాయలు. ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాడు? ఒక్క మన నియోజకవర్గంలోనే 6 కోట్ల రూపాయలు అండి ఎయిత్ క్లాస్ పిల్లలకి ఇచ్చింది. ఎంత? 6 కోట్ల రూపాయలు అండి మాటలా. అలా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1400 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు దీనికోసం. ఎందుకంటే కరోనాలో కూడా మీరు చాలా మంది చదువుకోలేకపోయారు. ఆ రోజు ఇలాంటివి లేకపోవడం వల్ల కొంతమందికి సెల్ ఫోన్లు ఉంటే తల్లిదండ్రులతో ఈ వాట్సాప్లో టీచింగ్ చెప్పేవాళ్ళు. కానీ ఈసారి మీకు ఇది చాలా ఉపయోగపడు. ఇలా ఎవరు ఆలోచిస్తారో తల్లిదండ్రులు కూడా ఆలోచించరు. కుటుంబం అంతా కూడా, ఈ రాష్ట్ర కుటుంబం అంతా నాది, ఈ పిల్లలు నా పిల్లలు, నా పిల్లలు ఎలా అయితే చదివారో ఈ పేద పిల్లలు కూడా అలా చదవాలని ఈరోజు ఇది పెట్టాడు. అందుకనే మీకు చదువు కూడా ఇంగ్లీష్లోనే చదువు చెప్తున్నారు. సిఐఎం చర్చినందు క్రిస్మస్ వేడుకలు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మంగవరం గ్రామంలో సిఐఎం చర్చినందు పాస్టర్ ప్రేమ్ కుమార్ జాన్సీల ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సుమారు 100 మంది సంఘ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. పాస్టర్ ప్రేమ్ కుమార్ కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ యోహాను సువార్త 3:16 2000 సంవత్సరాల క్రితం దేవుని తన కుమారుని భూలోకానికి పంపించాడని, కన్యామరియ గర్భాన ఈ భూలోకం ఉద్భవించాడని, ఈ భూలోకంలో మానవజాతిని రక్షించడానికి పుట్టిన యేసయ్య మన ప్రతి కోరికను ఆయన సఫలపరచబోతున్నాడని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈ క్రిస్మస్ పండుగ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మంగవరం గ్రామంలో సీఎం చర్చ్ తరఫున మరి క్రిస్మస్ వేడుకలు బహుఘనంగా జరిగాయి.
मरी पास्ट गारु अला अयिना नेनु मरी देवजनुनि योक्क वर्तमानानि దేవుని యొక్క వర్తమానాన్ని నేను అందించాను. ఈరోజు దేవుడు మాతో మాట్లాడిన విషయం ఏంటంటే, మరి దేవునికి ఒక కోరిక ఉంది. అదేంటంటే, మరి నశించిపోయిన మానవ జాతి అంతా కూడా మరలా తనతో సమాధాన పడాలని, అందరూ కూడా రక్షించబడాలని ఆయన కోరిక. మరి ఆ కోరికను నెరవేర్చడానికే తన కుమారుని భూలోకానికి పంపించాడు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి వాడు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునన్న లేఖనం నెరవేరబడినట్లు 2000 సంవత్సరాల క్రితం దేవుడు తన కుమారుని భూలోకానికి పంపించాడు. కన్య మరియ గర్భాన్ని భూలోకానికి ఉద్భవించాడు. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అనేక రకాలైన కోరికలు ఉండుంటాయి. మరి తీరని కోరికలు, అనేక రకాలైన కోరికలు ఉంటాయి. నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. వీక్షిస్తున్న మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ దినాన్న దావీదు పట్టణమందు క్రీస్తు మీ కొరకు జన్మించినని ఆ లూకా సువార్తలో ఉన్న 2:11 ఉన్న మాట, మీ కొరకు ఎవరూ లేరు నా కొరకు అనుకుంటున్న మీ కొరకే యేసయ్య ఈ భూలోకానికి దిగి వచ్చాడు. మరి నాకెవరూ లేననుకుంట వారికి, అందరూ ఉన్నా ఏమీ లేదు ఎవరూ లేరనుకున్న వారికి మీ కొరకే ఆయన ఉన్నాడు. తప్పకుండా మీ జీవితంలో ఆయన మీ జీవితాన్ని ఆయన హ్యాండిల్ చేసి మీకు కావలసిన సమస్తాన్ని తీర్చి మీ కొరకే నేనున్నాను అనే విషయాన్ని చెప్పడం కొరకు ఈ భూలోకానికి వచ్చాడు. ఆ వార్తని ఈ శుభదినాన్న మేము కూడా ప్రకటిస్తూ మీ కొరకే ఉన్న యేసయ్య, మరి ఆయన తెలుసుకున్నట్లయితే, ఆయన రక్షకునిగా అంగీకరించినట్లయితే మీ జీవితాల్లో కూడా ఆయన మీతో ఉండి మీ జీవితాంతం మీతో నడిచి మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ మాటలు వింటున్న మీ జీవితాలని ఆయనకు సమర్పించుకున్నట్లయితే మీ జీవితం ఆ వెలుగుమయంగా చేసి ఈ లోకానికి వచ్చిన దేవుడు వెలుగై వచ్చి ఉన్నాడు. ఆ వెలుగుని మీ జీవితాల్లో ప్రసరింపచేసి మీ జీవితాన్ని సంతోషమయంగా, ఆనందమయంగా, మహా ఆనందాన్ని దేవుడు మీకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో వంగవీటి మోహన్ రంగ 34వ వర్ధంతిని ఘనంగా నిడదవోలులోని పాత పంగిడి రోడ్డులో ఆంజనేయస్వామి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన రంగ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన నిడదవోలు నియోజకవర్గం కాపు సంఘ ఇన్ఛార్జి కామిశెట్టి సత్యనారాయణ. కార్యక్రమంలో పాల్గొన్న రంగ అభిమానులు, కుల మత వర్గ రాజకీయాల పార్టీలకు అతీతంగా రంగ విగ్రహానికి నివాళులు అర్పించిన రంగ అభిమానులు, ఆయనకు నివాళులు అర్పించడానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి యువత అందరికీ కూడా, మూవీటి మోహన రంగ యువత అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ రోజున చాలా ఆలస్యంగా నిడదవోలులో రంగా విగ్రహం వెలిసిందని చెప్పడానికి ఏమాత్రం సంతోషించవలసిన అవసరం లేదు. ఏదైతే మొత్తానికి రంగా అభిమానులు అందరూ కలిసి రంగా విగ్రహాన్ని నిడదవోలులో ఏర్పాటు చేసుకోవాలనుకోవటం నిజంగా కూడా చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఈ ఏర్పాటు చేయటానికి ఇక్కడ ఒక విగ్రహాన్ని మనకు సరైన ప్లేస్లో ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సినటువంటి విషయం మీద గతంలో మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను, అందరికీ కూడా మన యువత అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఒక 10 మందితో కమిటీ వేసుకోండి. కమిటీ వేసుకున్న తర్వాత రిప్రజెంటేషన్ మున్సిపాలిటీకి ఇచ్చి అక్కడి నుంచి ఆ విగ్రహం ఏర్పాటు విషయాలన్నీ కూడా మేము ముందుండి చూస్తామని మీ అందరికీ మరొకసారి తెలియపరుస్తున్నాను. ముందుగా అంటే ఇక్కడ ఏదో ఒక కులానికి సంబంధించింది కాదు, ఒక మతానికి సంబంధించింది కాదు అన్నారు కాబట్టి, ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలతోని కలిసి ఒక 10 మంది కమిటీ, ఏంటంటే ప్రతి వాళ్ళతోనే మాట్లాడడం కుదరదు, అలాగే ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఏది పడితే అది మాట్లాడితే ఏది జరగదు కాబట్టి, ఒక కమిటీ వేసుకొని అందులో డిస్కస్ చేసుకొని ఫైనల్ రిజల్ట్ మనం ఏమనుకున్నాము ఏం చేయాలి మాకు తెలియపరిచినట్లయితే దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తాను. మరొకసారి హామీ ఇస్తాం. ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి 34వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ పాపుల వీధిలోని ఆయనకి వర్ధంతి నివాళులు అర్పించుకోవడం జరుగుతుందండి. రంగ అభిమానులందరూ కూడా ఆయన యొక్క స్ఫూర్తిదాయకమైన ఆయన ఒకటే అనుకునేవారు, కులాలకు మతాలకు అతీతమైన అటువంటి వ్యక్తి మనందరం కూడా స్ఫూర్తిదాయంగా తీసుకుని ఆయన ఆశయాలన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి నూతన అందరినీ కూడా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ రకంగా మేము ఇక్కడ ఆయన అమ్మోళ్ళు ఎంతోమంది ఉన్నారు నిడదవోలు గ్రామంలోని, అటువంటి గ్రామంలోని సత్యబాబు మున్సిపల్ కౌన్సిల్లో ఉన్నాడు అన్నయ్యను కూడా మేము అందరం ఒకటి అడుగుతున్నాం,
मेरंदर इंदा हामी इच्छी आ विषयानी एक्व रोजल डिक दाँ चा त्वर को आये शिला विग्रहा निर्दवनी एक्ड़ो अमति दिन शांनारो आम वह जयप्रद चेयरनि मैं युवत अंदर तरफ मैं को थैंक यू वेरी मच ఆంధ్ర వలస సరిహద్దులో 5 కోట్ల రూపాయల విలువైన గంజాయి తోటలు ధ్వంసం. ఆంధ్ర వలస సరిహద్దులో సాగులో ఉన్న గంజాయి తోటలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. సుమారు 40 ఎకరాల్లో ఉన్న గంజాయి తోటలను ధ్వంసం చేశారు. ఏఓబిలోని మల్కనగిరి జిల్లా కరిమెల బ్లాక్ పరిధిలో గొర్రలూరు కమలపదర్ కుర్మనూర్ గ్రామాల్లో సాగుతున్న 40 ఎకరాల గంజాయి తోటలను 2 రోజుల పాటు ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన గంజాయి తోటలు ఎవరికి ఉపయోగపడకుండా వాటికి నిప్పంటించారు. ఈ మూడు గ్రామాల్లో సుమారు 50,000 మొక్కలను ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. గత ఏడాది నుంచి ఒడిశాలో గంజాయి సాగుపై గరంగర ఉన్నప్పటికీ ఈ ఏడాది దూకుడు పెంచారు. గతంలో మావోయిస్టుల ప్రాబల్యం వల్ల ఈ ప్రాంతాలకు చేరుకోలేకపోయేవారని, అయితే ఇటీవల పోలీసుల చర్యల వల్ల మావోయిస్టుల ప్రభావం తగ్గడంతో గంజాయి సాగు రవాణాపై దృష్టి సారించామని పోలీసులు తెలిపారు. గంజాయి సాగు చేస్తున్నట్లు సమాచారం ఉంటే తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు పేర్కొన్నారు. పెట్టలవారిపాలెంలో ఇదేం కర్మరా బాబు కార్యక్రమంలో పాల్గొన్న నరేంద్ర వర్మ. బాపట్ల తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మన బాపట్ల నియోజకవర్గంలో చేపట్టిన ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా నేడు పెట్టవానిపాలెం మండలంలోని పెట్టవానిపాలెం గ్రామంలో నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని పార్టీ ఇచ్చిన సర్వే పత్రాలలో నింపి తెలుగుదేశం పార్టీ ద్వారా అండగా ఉంటామని భరోసా కల్పించిన బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వేగేసన నరేంద్ర వర్మ. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నరేంద్ర వర్మ కామెంట్స్, వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలనతో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా దిగజార్చి ప్రతి ఒక్కరూ కూడా ఇదేమి కర్మ అనుకునే పరిస్థితికి తీసుకొచ్చారు. తెలుగుదేశం నాయకులు ఇంటింటికి వెళ్తుంటే ప్రజలు వారి సమస్యలను ఏ కరువు పెడుతున్నారు. టీడీపీని ఓడించి వైసీపీకి అధికారం కట్టబెట్టినందుకు తగిన శాస్తి జరిగిందని బాధపడుతున్నారు. ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించడానికి తెలుగుదేశం పార్టీ తరఫున పోరాటం చేస్తాం. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లి ప్రజలకు అండగా ఉంటామని నరేంద్ర వర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో పెట్టవానిపాలెం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు, నిరుద్యోగం మీద ఉద్యోగాలు అందరికి వస్తున్నాయా, నిరుద్యోగ సమస్య ఉందా లేదా అని అడగమన్నారు. ఉందా సమస్య? నిరుద్యోగ సమస్య కందిపప్పు కానీ అన్ని రేట్లు పెరిగినాయా తగ్గినాయా అలాగే ఉన్నాయా? కరెంటు సమస్య ఉందా? మీకు ఒక రాజధాని కావాలా, మూడు రాజధానులు కావాలా? సరే, నిత్యావసర ధరలు పెరిగినాయా? సరే, అభివృద్ధి బాగుందా రాష్ట్రంలో? ఇసుక రేట్లు పెరిగినాయి, ఇసుక మాఫియా నడుస్తుంది రాష్ట్రంలో. ఇసుక మాఫియా మీద మీ అభిప్రాయం అంటే? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పోరాటాల పార్టీ సిపిఐ పార్టీ. ఘనంగా సిపిఐ పార్టీ 98వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన పార్టీ కార్యదర్శి షాబీర్ పాషా. పోరాటాల పార్టీ సిపిఐ పార్టీ అని ఆ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భవించి 98 వసంతాలు పూర్తయిన సందర్భంగా పాల్వంచ చంద్ర రాజేశ్వరరావు భవనంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఆవిర్భావ కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ముందుగా పార్టీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని షాబీర్ పాషా చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజల పక్షాన అలుపెరగని పోరాటాలు చేసినా చేస్తున్న చరిత్ర మా పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ భవనాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు.
ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం, పట్టణ మండల కార్యదర్శులు అరుసుమల్లి సాయిబాబు, వేసంశెట్టి పూర్ణచంద్రరావు, ఉప్పుశెట్టి రాహుల్, విశ్వేశ్వరరావు, అన్నారపు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన కొనసాగేటప్పుడు బ్రిటిష్ వాళ్ళు టైం లేదు దానికి టైం లేక కాలంలో మరి 8 గంటల టయాన్ని శ్రమకు తగ్గ ఫలితాన్ని ఇవన్నీ సాధించుకోవడం కోసం ఏఐటీసీ పుట్టింది. ముందు ఈ ఏఐటీసీ పుట్టిన తర్వాత ఒక 5 ఏళ్ళ తర్వాత మన కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఇక్కడ నిర్మించడం జరిగింది. భారతదేశం ఈ నిర్మించబడ్డటువంటి గొప్ప భారతదేశం నిర్మించబడ్డటి భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఈ రోజుకి 98 సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంలో మీరందరూ వచ్చినటువంటి ఏఐటీసీ సభ్యులందరూ పార్టీ సభ్యులందరూ కూడా ఇక్కడ కూర్చునే స్థాయి కలిగినటువంటి వాళ్ళని కమ్యూనిస్ట్ పార్టీ హామీ గురించి 98 వేల కడుగు పెట్టింది. ఓ 2 ఏళ్లలో శతవార్షికోత్సవం ఈ దేశంలో 100 ఏళ్ళు నిండినటువంటి పార్టీగా 100 ఏళ్ళు సజీవమైనటువంటి ఒక రాజకీయ అజెండాకు ప్రాతినిధ్యం వహిస్తూ పోరాటాల పార్టీగా కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో త్వరలో 100 ఏళ్ల పార్టీగా మనం మారబోతాం. 98 ఏళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో ఆవిర్భవించి డిసెంబర్ 25 కాన్పూర్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది. 1915లో రష్యాలో వచ్చినటువంటి ఏలూరు జిల్లా చింతరపూడి నియోజకవర్గం యువనాయకుడు లింగపాలెం మండలం ఎడవల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాయుడు మహేష్ పుట్టినరోజు వేడుకలకు హాజరై శుభాకాంక్షలు తెలియజేస్తూ లింగపాలెం మండల అధ్యక్షులు గరిమెల్ల చలపతిరావు ఆధ్వర్యంలో జరిగిన ఇదేమి కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో ఐటీడీపీ చంద్రపూడి నియోజకవర్గ అధ్యక్షులు బోడ అనీస్ కుమార్ పాల్గొన్నారు. ఎవడెవడని ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తను ఇబ్బంది పెట్టి ఉన్నారో వారి ఒక్కరిని కూడా వైసీపీ కార్యకర్త వైసీపీ లీడర్ ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ కార్యకర్తని ఇబ్బంది పెట్టారో వారందరినీ కూడా గుర్తుంచుకుంటాం. పాత రోజులు పోయాయి, కొత్త రోజులు వచ్చాయి. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేశాం. మేమేంటంటే మీరు బురద పూసిన తుడుచుకొని వెళ్ళిపోయాం, ఉమ్మేసినా తుడుచుకుంటూ వెళ్ళిపోయాం. కానీ రోజులు మారే నారా లోకేష్ గారి నాయకత్వం వచ్చింది, యువ నాయకత్వం అందుబాటులోకి వచ్చింది. మీరు ఏదైతే ఉమ్మూసారో, మీరు ఏదైతే బురద జిమ్మారో, మేము బురద జిమ్మే పరిస్థితులు లేవు, ఉమ్మేసుకునే పరిస్థితులు అంతకంటే లేవు. మేము తెలుగుదేశం పార్టీ అని ఏలూరు జిల్లా పోలవరం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకంలో భాగంగా భూ రీసర్వే పూర్తయిన పట్టిసీమ వెంకటాపురం గ్రామాల రైతులకు సోమవారం శాశ్వత భూ హక్కు పత్రాలను అందజేయడం జరిగిందని పోలవరం తహసీల్దార్ బి సుమతి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాల్గొన్నారు. ఆయన చేతుల మీదుగా శాశ్వత భూ హక్కు పత్రాలను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాట్లాడుతూ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో డ్రోన్ ద్వారా సమగ్ర భూ రీసర్వే చేయించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాశ్వత భూ హక్కు పత్రాలను రైతులకు అందిస్తున్నారన్నారు. పట్టిసీమ పంచాయతీ పరిధిలో 701 మంది రైతులకు సోమవారం శాశ్వత భూ హక్కు పత్రాలను అందించడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భూ సర్వే చేసి రైతులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు 2,000 కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బి సుమతి, సర్వేయర్ హరికృష్ణ, భూ రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ కాజర్ రమేష్ బాబు, ఎంపీపీ శంకర వెంకటరెడ్డి, జడ్పీటీసీ కలు హేమకుమారి, ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాస్ బాబు, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు బొగ్గ మురళీకృష్ణ, బీఆర్ఓ వెంకటేశ్వరరావు, పంచాయతీ సెక్రటరీ టి విజయకుమారి, రైతులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారాలు. మరి ఈ శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకాన్ని మన గవర్నీయులు ప్రేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే రాళ్ళు మళ్ళీ లేకపోవడం, రాళ్ళు ఉండే కదా, సరిహద్దు రాళ్ళు లేకపోవడం, తొలగిపోవడం ఇవన్నీ కూడా మరి ఉన్నాయి సమస్యలు. వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలని ముఖ్యమంత్రి గారు మరి సమగ్రంగా రీసర్వే చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి రైతుకి పొలానికి భద్రత కల్పించాలని
గొడవలు కూడా లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మన రాష్ట్రంలో మన నియోజకవర్గంలోనే అత్యధికంగా గ్రామాలను రీసర్వే చేశారు. అందులో మన పోలవరం మండలంలో మీ పరిచయంని రీసర్వే చేశారు. ఆ రీసర్వేలో మరి 700 మంది రైతుల్ని గుర్తించారు.